రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. సుఖీభవ డైరీ ఫామ్ కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటి అంటే దాణా ఎలా కలుపుకోవాలి, అసలు దాణాలో ఏమేమి ఉండాలి అనేది చూద్దాం అండి. మొక్కజొన్న, పత్తి చెక్క. పత్తి చెక్క అంటే మనకు రకరకాలుగా దొరుకుతుందండి. పత్తి చెక్క కానీ లేదా కొబ్బరి నూనె వేస్ట్ కానీ అలా రకరకాలుగా ఉన్నది. మినపొట్టు, కందిపొట్టు, మనకి ఏదైతే పొట్టుల్లో తక్కువ రేటుకి ఏదైతే దొరుకుతుందో అదొకటి. అదేవిధంగా మినరల్ మిక్సర్ ఒకటి, తవుడు, సాల్ట్ అండి. ఇవన్నీ కూడా మనం ఈ దాణా తయారు చేయడానికి మనం ఉపయోగిస్తున్నామండి. ఈ దాణా వచ్చేసరికి మనం 120 కేజీల వరకు తయారు చేసుకోవడానికి మనం ఇవన్నీ కూడా తెచ్చుకోవడం అనేది జరుగుతుందండి. మొదటిగా వచ్చేసరికి మనకి ఇప్పుడు చూసినట్లయితే మొక్కజొన్న అనేది కింద పోయడం జరుగుతుందండి. ఒక్కొక్కటి అంటే మొక్కజొన్న, దానిపైన తవుడు, దానిపైన మినపొట్టు అండి. ఫస్ట్ ఈ మూడు కూడా నార్మల్ గా పిండి రూపంలో అంటే మరపెట్టి వస్తుందండి. మొక్కజొన్న కూడా మనకి గింజల్లా కాకుండా మరపెట్టి ఉంటుందండి. ఆ మరపెట్టి ఉండడం వల్ల అది తవుడు, మినపొట్టు అన్ని కూడా ఒక్కొక్క లేయర్ లాగండి. అంటే ఫస్ట్ మొక్కజొన్న సగం, అదేవిధంగా దానిపైన మినపొట్టుకు సగం, దానిపైన తవుడు అండి. ఈ మూడు కూడా మూడు లేయర్ల కింద వేసుకొని ఫస్ట్ బాగా మిక్స్ చేయడం అనేది జరుగుతుందండి. బాగా మిక్స్ చేసిన తర్వాత దానిపైన మినరల్ మిక్చర్, అదే విధంగా ఇవన్నీ కలిసిన తర్వాత పత్తి చెక్క అండి. పత్తి చెక్క అయితే పత్తి చెక్క ఆయిల్ కేక్ అయితే అంటే ఐ మీన్ మనకి ఏదైనా ఫ్యాట్ కంటెంట్ కోసం వాడేది, పల్లి చెక్క కానీ పత్తి చెక్క కానీ అలా ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది ఏంటి అంటే మనకి పెద్ద పెద్ద ముక్కల్లో రావడం అనేది జరుగుతుందండి. దాన్ని మనం చిన్న ముక్కలుగా చిరగొట్టుకునేటట్టు ఉండాలండి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత దానిపైన పత్తి చెక్క అనేది వేసి కలపడం అనేది జరుగుతుందండి. ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుందండి, దాణా కలుపుకునేటప్పుడు ఏ విధంగా కలుపుకోవాలి ఏంటి అనే దానికోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి. అసలు ఏం తీసుకున్నాం, అసలు ఎందుకు తీసుకున్నాం అనే దానికోసం మనం చూద్దాం. మనం ఈ దాణాలో వచ్చేసరికి మొక్కజొన్న, తవుడు, ఆయిల్ కేక్, మినప్పొట్టు, మినరల్ మిక్చర్, సాల్ట్ అండి. ఎందుకు ఇవన్నీ కూడా చూసి మనం 120 కేజీలు దాణా కింద తయారు చేసామంటే మనకి ఏ విధంగా అయితే ఇప్పుడు ఆవులకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, ఫ్యాట్ కంటెంట్ కానీ, ఎనర్జీ కానీ ఇవన్నీ కావడం కోసం మనం ఒక్కొక్క ఐటెం నుండి ఎంచుకోవడం అనేది జరుగుతుందండి. మొక్కజొన్న మనకి పాల దిగుబడి పెరగడానికి కానీ, ఎనర్జీ కోసం కానీ బాగా ఉపయోగపడుతుందండి మొక్కజొన్న. అదేవిధంగా పత్తి చెక్క కానీ, పల్లి చెక్క కానీ ఫ్యాట్ అండి. అంటే మనకి ఎప్పుడైతే ఆయిల్ తీసేసిన దాని యొక్క వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ వచ్చేసరికి మనకి ఫ్యాట్ అండి. దాని యొక్క శరీర బరువును పెంచుకోవడానికి కానీ లేదా దేనికైనా సరే ఉపయోగపడుతూ ఉంటుందండి తవ్వు ఆయిల్ కేక్ అనేది. అదేవిధంగా మినరల్ మిక్చర్ అనేది అందరికీ తెలిసిందే అండి. అదేవిధంగా సాల్ట్ మనకి ఫ్యాట్ కానీ, ఎస్ఎన్ఎఫ్ కానీ పెరగడానికి కూడా ఒక ముఖ్య పాత్ర అనేది ఉపయోగిస్తుందండి. ఇవన్నీ కూడా ఇలా మనం తీసుకొని ఒక 10 రోజులకి, 10 నుండి 15 రోజుల వరకు మనం వాడడం అనేది జరుగుతుందండి. ఇవి అసలు ఎంత వేసి పడుతున్నాయి, దాని యొక్క ధరలు ఏ విధంగా ఉంది అంటే మనకి మొక్కజొన్న వచ్చేసరికి 50 కేజీలు వస్తే 1400 వరకు పడుతుందండి మొక్కజొన్న. అదేవిధంగా తవుడు వచ్చేసరికి మనకి 50 కేజీలు 1150 రూపాయలు పడుతుందండి. తర్వాత ఆయిల్ కేక్ వచ్చేసరికి మనకి కేజీ వచ్చేసరికి 30 నుండి 35 రూపాయలు పడుతుందండి. మినప్పొట్టు వచ్చేసరికి 1130 రూపాయలు అండి 50 కేజీలు. మినరల్ మిక్సర్ ప్యాకెట్ వచ్చేసరికి 120 రూపాయలు పడుతుందండి. ఈ విధంగా ఒక్కొక్కటి దాని యొక్క రేట్లు అనేది ఈ విధంగా ఉందండి. ఈ విధంగా దాణా కలుపుకొని మన పశువులకు కానీ ఇచ్చుకున్నట్టు పాల దిగుబడి పెరగడం జరుగుతుంది, సమయానికి ఎదగ రావడం జరుగుతుంది, మనకి ఎటువంటి నష్టం లేకుండా దానికి కావాల్సిన మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనం దానికి అందించిన విధంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.